हाय गाइस नेनु राम किरण फ्रेंड्स ई रोज वीडियो में नूट मुफ्ई ऐदु गजाल नॉर्थ फेसिंग इंडिविजुअल हाउस कंप्लीट वीडियो चेयबोतुन्नानु। इदि जी प्लस वन हाउस अंडी सेल्लारु तेलिसि पैन 2 बीएचके कट्टारु अंड इक्कड रोड्स अनेवि मीकु 20 फीट रोड्स अंडी मोत्तम 20 फीट रोड्स चूडंडि मुंदु नुंचि चूपिस्तानु मोत्तम एलिवेशन अनेदि अट्ला डिजाइन चेशारु अनेदि चूडंडि पैन कूडा मीकु स्लाब एरिया कूडा चूसारु कदा डिजाइन एलिवेशन लो चाला बा डिजाइन वच्चिंदि अंड ओकसारि मनं लोपलिकि वेल्लि चूद्दामु एला उंदो अनेदि अंड इप्पुडु चूस्ते एंट्रेंस गेट नुंचि मीरु मोत्तम क्याल्क्युलेट चेसुकोवच्चुंडि। गेट कूडा चाला स्पेशियस गेट इच्चारंडि, पेद्द गेट इच्चारु। प्रति कारु सिंपल गा लोपलिकि वेल्लि बैक वच्चेयोच्चु, अंत बागा इच्चारु। अंड इक्कड चूडंडि सेल्लार एरिया गानि मन टैल कॉन्सेप्ट्स गानि मोत्तम अन्नी पिंच टू पिंच मीकु एक्स्प्लेन चेस्तानु। अंड इक्कड चूडंडि मनकि इंका बोर् अयिते कन्सील चेसि उंदि, मनकि वेसेस इच्चेस्तारु, एवरैना नच्चिते कोनुकुन्नप्पुडु वाळ्ळु ప్రొవైడ్ చేసేస్తారు। అండ్ సెల్లార్ ఏరియా అయితే ఇట్లా కనిపిస్తుంది, చాలా స్పేసెస్ అండి, 135 గజాలు। ఇది మనకి సైజ్ అనేది 27x45, అంటే ఎగ్జాక్ట్గా 135 గజాలు అనేది మనకి ఇక్కడ మనకి ఏరియా అనేది వస్తుంది। ఒకసారి మనం పైకి వెళ్ళి చూద్దాం। చూస్తే ఇక్కడ ఆల్రెడీ టైల్స్ ప్రొవైడ్ చేస్తారు, అంతేకాకుండా SS304 గ్రిల్స్ కూడా మనకి ఇచ్చేసారు, UPVC విండోస్ ప్రొవైడ్ చేస్తారు। అండ్ ఇక్కడ చూడండి మనకి మొత్తం వాల్, మెయిన్ డోర్ వాల్ మొత్తం టైల్ కాన్సెప్ట్ అనేది మనకి ఇచ్చారు। ఓకే, అండ్ ఇక్కడ మనకి బాల్కనీ టైల్ కాన్సెప్ట్స్ కానీ, ఇంకా మనకి టఫ్ అండ్ గ్లాస్ అనేది వస్తుంది ఇక్కడ చూడండి, ఇదంతా మనకి టఫ్ అండ్ గ్లాస్ వస్తుంది। అండ్ ఒకసారి రోడ్ చూపిస్తాను చూడండి, మొత్తం రోడ్ అనేది మీకు ఆల్రెడీ చెప్పాను 20 ఫీట్ రోడ్ అండి ఇది, కానీ రోడ్డుకి దగ్గరలోనే మెయిన్ రోడ్ అనేది మనకి ఎగ్జాక్ట్గా 250 మీటర్స్ నుంచి 200 మీటర్స్ మాత్రమే ఉంది। నేను పక్క నుంచి ఇలా మెయిన్ రోడ్ నుంచి అన్ని యాక్సెసిబుల్లే, మొత్తం ఏరియా చుట్టుపక్కల జంక్షన్ పాయింట్ అన్ని యాక్సెసిబుల్లే, మీకు ఏ ప్రాబ్లం ఉండదు, మంచి ఏరియా, అట్మాస్ఫియర్ కూడా విలేజ్ అట్మాస్ఫియర్ చాలా బాగుంటుంది। ఓకేనా, అండ్ మెయిన్ డోర్ కాన్సెప్ట్ అయితే ఇట్లా కనిపిస్తుందండి చూడండి, మెయిన్ డోర్ కాన్సెప్ట్ కానీ మనకి ఆ గ్లాస్ చూసారు కదా, బ్లూ కలర్ గ్లాస్ అనేది మనకి టింటెడ్ గ్లాస్, చాలామందికి గ్లాసెస్ గురించి తెలియదు, నాకు బాగా తెలుసు, టింటెడ్ గ్లాస్, బ్లూ టింటెడ్ గ్లాస్ అండి। ఓకే, సో ఇక్కడ మనకి ఏరియా కూడా చూసారో, సెట్ బ్యాక్స్ ఎలా వదిలేరో, వెనకాతలు కూడా మనకి సెట్ బ్యాక్ ఉంది, అది కూడా చూపిస్తాను, కిచెన్ నుంచి కూడా వెళ్ళొచ్చు, చుట్టూ సెట్ బ్యాక్ అయితే మీకు ప్రొవైడ్ చేశారు। సో ఒక్కసారి మనం లోపలికి వెళ్ళి చూద్దాం, టైల్ కాన్సెప్ట్ చూడండి, 2x4 టైల్ కాన్సెప్ట్స్ ఇచ్చారు, హాల్ చూడండి ఎంత పొడవు ఉందో, సీలింగ్ డిజైన్స్, రోప్ సీలింగ్ డిజైన్స్ ప్రొవైడ్ చేస్తారు మనకి ఇక్కడ, మనకి టీవీ యూనిట్ ప్రొవైడ్ చేసుకోవచ్చు, యూపీవీసీ విండోస్ ప్రొవైడ్ చేస్తారు, డోర్స్ ప్రొవైడ్ చేస్తారు, అన్నీ ప్రొవైడ్ చేస్తారు, మనకి రావాల్సింది ఒకటే పెయింట్స్, పెయింట్స్ రావాలి, లోపల లామినేటెడ్ డోర్స్ కూడా ఇంకా ప్రొవైడ్ చేయాలి। ఓకే చూడండి, ఇదే మనకి టీవీ యూనిట్ పాయింట్ అండి। గాయ్స్ ఇలాంటి వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, చాలామంది కాల్ చేసి మాకు ఇలాంటి వీడియోస్ అప్డేట్ చేయట్లేదు అంటున్నారు, నేను అప్డేట్ చేయడానికి అస్సలు టైం సరిపోదండి, మీకు వీడియో ఎడిటింగ్ చేయాలి, డబ్బింగ్ చెప్పాలి, రెండరింగ్ చేయించుకోవాలి, అంతా అయ్యేటప్పటికి నాకు ఒక రోజు పడుతుంది ఒక వీడియోకి, అలాంటిది మీ అందరికీ సమాధానం ఎలా చెప్తాను, మీకు నచ్చితే మీ బడ్జెట్లో ఉందనుకోండి నాకు కాల్ చేయండి, కాల్ చేసి మీరు డీటెయిల్స్ కనుక్కోవచ్చు, నేను చెప్తాను। ఓకే, సో మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇదండి, అటాచ్డ్ వాష్రూమ్ ఇలా ప్రొవైడ్ చేసే, టైల్ కాన్సెప్ట్ కూడా చాలా బాగుందండి, అన్ని వెస్టర్న్ కంబోడ్సే ఇస్తున్నారు వీళ్ళు। అండ్ డోర్స్ చూడండి, డోర్ కాన్సెప్ట్ చెప్పాను కదా, చిన్న చిన్న వర్క్స్ అయితే పెండింగ్లో ఉన్నాయండి, వాష్రూమ్ డోర్స్ కానీ అండ్ పెయింట్స్ కానీ, స్విచ్చెస్, లైట్స్, ఇవన్నీ కామన్, అవి మహా అయితే ఒక 15-20 డేస్ దిగాక అంత స్పీడ్గా చేసేస్తారు। సో ఇది మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి, చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసియస్గా ఉంది చూడండి, కబోర్డ్ డిజైన్స్ కానీ అన్నీ కరెక్ట్గా డిజైన్ చేసుకున్నారు। ఇప్పుడు ఒకసారి మనం కిచెన్ ఏరియా చూసేద్దాం, కిచెన్ ఎలా డిజైన్ చేశారనేది। సో దీని డీటెయిల్స్ అయితే మీకు డిస్క్రిప్షన్లోనే ప్రొవైడ్ చేస్తాను, మీరు డిస్క్రిప్షన్లో చూసి కాల్ చేయండి। సో ఇది మనకి కిచెన్ ఏరియా అండి, కిచెన్లో ఫ్రిజ్ పాయింట్ కానీ చూడండి, ఆల్రెడీ టైల్ కాన్సెప్ట్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు, ఇంకా మీకు గ్రానైట్ అనేది అక్కడ వస్తుంది, అది కూడా మీకు దిగేటప్పుడు ఇచ్చేస్తారు, ఆల్రెడీ స్టార్ట్ చేస్తారు, వేసేస్తారండి। అండ్ ఇది మనకి యూటిలిటీ పాయింట్, కిచెన్ నుంచి మనకి యూటిలిటీ పాయింట్, వాషింగ్ మిషన్ పాయింట్స్ అన్నీ ఇక్కడే ప్రొవైడ్ చేస్తారు। సో ఇది గైస్ 135 గజాల నార్త్ ఫేసింగ్ ఇండివిజువల్ హౌస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి, అంతేకాకుండా నలుగురికి మన వీడియోస్ గురించి ప్రమోట్ చేయండి గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్।